ఆయన స్టేట్మెంట్ చూడండి, రేవంత్ అదానీ అలై బలై, దొంగ అన్నావు దావోస్ లో ఎలా కలిశావు, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయం. నాకు నవ్వాలనా ఏడ్పాలనా అని అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎత్తుకుపోయిండ్రా పోయి దావోస్ లో ఎక్కువ పరిశ్రమలు ఇక్కడికి వస్తే 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ అభివృద్ది చెందుతుందని దావోస్ లో పోయి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అని అన్నా ఇక్కడ దేవాలని. అందులో అదాని కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి అందరు కలుస్తారు. అట్లనే మన రాష్ట్రానికి అభివృద్ది చేయడానికి పోయిడు తప్పితే రాజకీయం చేయడానికి పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానికి తిట్టినోడు, ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ది చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నేను కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుండ్రా బాబు, 15 మీరేం చేసిండ్రు? మేము 15 ఒప్పకబట్టినమా లేదా? అదే విధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు, 15 కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తానది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తానది. ఆమెకు తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని, అయినా ఇచ్చింది, అది కమిట్మెంట్. అదే విధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటు చేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? దిగజారుడు రాజకీయాలు, నిన్నటి దానిగా ఏదో దావోస్ లో అన్నాడట దొంగ అన్నావు, ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ ఆయన తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ వారు చదువుకున్నవాడు, ఆయన ఇతర దేశాలలో చదువచ్చుడు. ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది అంటే డెస్పరేట్ అయిపోయినారు. ఇరే షార్ట్ ఏం కొట్టిండ్రా బాబు, మా సంగతి ఏంటని రోజు వాళ్ళు పార్టీ వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మేము అన్ని చేస్తాంరా బాబు, తొందర ఎందుకు? 15 మీరు చేసింది ఏంటి? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? హరిజన్ ముఖ్యమంత్రి చేసిండ్రా? ఇవాళ మేము డిప్యూటీ సీఎం హరిసీఎం చేసినామా లేదా? ఇలాంటి మాటలు ఎవరు నమ్మేటట్టు లేరు. అప్పుడే ప్రజలు అనుకుంటుడు ఆటోలో పోతాను క్యాసా ఏక్ మైనాబీనే బీఆర్ఎస్ వాళ్ళకు కామదాం రోజు భయాన్ని తేరి అంటున్నారు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మేము ఇచ్చిన వాగ్దానాలు చేసి కొంత ప్రజల కంటే ముందే మీరు లొల్లి పెడుతున్నారు. అయిపోయింది, వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇవాళ మేము బస్సులో ఫ్రీ మహిళలకు ఇచ్చినమా లేదా? మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆఖరుకు మేము ఏది ధరణి ప్రోగ్రామ్ ను తీసేస్తామన్నాం. ధరణి వల్ల ధనవంతులకే లాభం అవుతుందన్నాం. దాని మీద కూడా కమిటీ వేసిండ్రా లేదా? ఇవాళ ప్రజలందరూ వస్తున్నారు, అయ్యా మా భూమి పోయింది, సర్వే బాధలుగా పానీలో మా పేరు తీసేసిండ్రు, మళ్ళా దొరలకు పోయింది అని చెప్తున్నారు. అలాంటి కేసులు మేము చేస్తుంటే ఉనక లేక పనిపైక లేక ఏం మాట్లాడను తెలియక షాక్ లా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే ఆయన మన ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఇక మిగిలిన వాళ్ళు రోజు ఒక స్టేట్మెంట్లే. ఒక ఆయన అంటాడు పార్లమెంట్ లో మేము గల్లంతే, మేము కాదురా గల్లంతు మీరైతారు. ప్రజలు మా వైపు చేసిండ్రు, ఏ ఎన్నిక జరిగినా మేము గెలుస్తాం రా బాబు. నువ్వు ఎన్ని చెప్పు, ప్రజలలో మా మీద విశ్వాసం ఉన్నది, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది అనే ఆలోచనతో 1200 మంది చనిపోతే ఎవడు చేయాలని పనిచేసింది? ఎవడ చేస్తారా ఇంతమంది చనిపోతే? ఈయన నేనే తెచ్చినా అంటాడు తెలియదు. నువ్వు ఒక్కడే, మీ నాయన ఒక్కడే ఎంపీ ఉండే, పార్లమెంట్ లో మేము తెచ్చినాం, లోక్సభలో మా మిత్రులు కొట్లాడినరు, ఒక్కడే ఎంపీ ఎట్లా సాధ్యమే? మేము రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కొట్లాడినాం, బిల్ తెచ్చినవా లేదా? సోనియా గాంధీ ఏ హనుమాన్ బిల్ పాస్ అన్నాయ మీరు ట్రై చేసిండ్రు. సుశీల్ కుమార్ షిండే హోమ్ మినిస్టర్ ఉంటే కాగితాలు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. ఆ పార్లమెంట్ ఏం జరిగిందో తెలుసు కదా, కావాలని బిల్ పాస్ కావద్దని అక్కడ కూడా ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసినా మేము సాధించినాం. నువ్వేం సాధించలే, కానీ పేరు చెప్పుకొని నువ్వు బతికినావు.
ఏమన్నా ఏ దినమైతే సోనియా గారికి తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటావా లేదా, నీ పార్టీని మరుగు చేస్తావా లేదా? ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ చిన్న చిన్న చిల్లర వ్యవహారం చేయకుండా బాబు. మీరు పదేళ్లు నడిపించిండ్రు, మేము పదేళ్లు ఓపిక పట్టిన మేమే కాదు, బడుగు బలైన వర్గాలు ఓపిక పట్టిండ్రు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇంకా ఇలా బుద్ధి వస్తలేదు. ఇప్పటికన్నా నువ్వు విద్యా చదువుకున్న వారివి, నిన్నటిదాకా మంత్రి చేసినావు కనుక ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నువ్వే దిగజాలుడు రాజకీయాలు చేస్తున్నాను ప్రజలు అనుకుంటారు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ఈ స్టేట్మెంట్ బంద్ చేయరా బాబు. డెవలప్మెంట్ జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పేద ప్రజలకు అన్యాయం జరిగినటువంటి అసైడ్ భూములు, ఇందులో ఇచ్చినటువంటి దున్నేవాడికి భూములు కూడా మీరు తీసేసుకున్నారు, దొరలకే లాభం చేసిండ్రు. ఏ పేదవాడికి చేసిండ్రో చెప్పండి. మీకు అవసరం ఉంటేనే వీడ తిరుతారు, పోయి నరేంద్ర మోడీ దగ్గర పోయి దండ పెట్టుకుంటారు. మేము అట్లా చేయాలే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ కాక ఇప్పుడు న్యాయ యాత్ర తిరుగుతున్నాడు. ప్రజల పక్షాన ఉండాలనేది మా పార్టీ ఆలోచన. ఓడిపోయినా మేము తప్పనిసరిగా సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం. ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కలిసారు. ఇక ఆయననేమో నరేంద్ర మోడీ చూస్తూ ఎక్కడ చూడు బోర్డు పెడతా ఉన్నాడు. ఏదో వాళ్ళ ఇంట్లో పెళ్లి అయినట్టు, వాళ్ళ కొడుకు ఏది పెళ్లి జరుగుతున్నట్టు పెద్ద పెద్ద అంటాడు. అదే దేవుని దగ్గరికి అందరం పోతాం రా బాబు. మాకు పిలిస్తే బరాబర్ దేవుని దగ్గర, సాయిబాబా దగ్గర పోతారు, వెంకటేశ్వర స్వామి దగ్గర పోతారు. రాముడు, రాముడు అంటే నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తి ఎవరికి ఉండదు రా బాబు. భగవంతుడు ఏదైనా ఉన్నాడు రాయన, యావత్ భారతదేశంలో ప్రతి పేదవాడి ఉదయంలో ఉన్నాడు రాముడు. ఆ రాముని పెట్టుకొని ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు డెవలప్మెంట్ ఏం చేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ఇస్తాన్నారు అది ఇవ్వలే. ఆఖరికు పబ్లిక్ సెక్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పెడితే దాన్ని కూడా ప్రైవేట్ అదానికి అమానికి చేస్తున్నారా లేదా? ఏ ఉద్యోగం ఇచ్చిండ్రు? అందుకుంచి ప్రజలు తిరస్కరించారు. వచ్చేది తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది. నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్, ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు అనేది నా ఉద్దేశం. దాంతో పాటు రాజీవ్ గాంధీ గారి పేరు మీద గత ఏది 16 ఏళ్ల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ 1920 టోర్నమెంట్ జరుగుతుంది. 17 ఏమో చెన్నైలో జరుగుతుంది, 14 ఏమో పంచకుల హర్యానాలో జరుగుతుంది. దానికి కూడా రూరల్ మాస్, గ్రామీణ ప్రజలకు తెలియాలి. ఎందుకంటే క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలవాటైంది. క్రికెట్ చూసి రూరల్ పిల్లలు కూడా గిల్లిదండు పనిచేసి క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ T20 చైర్మన్షిప్ అనేది ఫేస్బుక్ లో పెట్టాం, ట్విట్టర్ లో పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామంలో, చిన్న గ్రామంలో ప్రతి దగ్గర రాజీవ్ గాంధీ ఇచ్చిన సెల్ ఉన్నది, సెల్ లో మీరు క్రికెట్ చూడవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కామ్ అనే కొడితే మ్యాచ్ జరిగేది అందరు చూడొచ్చు. ఫైనల్ గా నిన్ననే మా పొన్నం ప్రభాకర్ ఇనాగ్రేషన్ చేశాడు అంబర్పేటలో వాటర్ వర్క్స్ లో. ఫైనల్ గా లాల్ బహదూర్ స్టేడియం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది, దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు. ప్రతి పిల్లగాడు కూడా, ప్రతి పౌరుడు, ప్రతి గ్రామాల్లో ఉండే నిరుపేదలు కూడా సెల్ ఫోన్ల ద్వారా క్రికెట్ చూసి వాళ్ళు కూడా మంచి స్థాయికి రావాలి, ఇండియాకు ఆడాలి. ఏ విధంగానైతే మొహమ్మద్ సిరాజ్ ఆటో రిక్షా నడిపించే వాళ్ళ తండ్రి ఇవాళ ఇండియాకు ఆడుతున్నాడు, అది కూడా మీరు అందరూ కూడా ఈ వెబ్సైట్ ద్వారా మరొకసారి ఫేస్బుక్ లో రాజీవ్ గాంధీ T20 ఛాంపియన్షిప్ అంటే వస్తుంది, ఫేస్బుక్ లో వస్తుంది, ట్విట్టర్ లో వస్తుంది. అదేవిధంగా వెబ్సైట్ గూగుల్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ కామ్ అని కొడితే మీరు కూడా చూడొచ్చు. దయచేసి మీడియా వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా పొలిటికలే కాకుండా అప్పుడప్పుడు పోతా లాల్ బహదూర్ స్టేడియం లో చూస్తే మీరు కూడా అందరికీ చూపించిన వాళ్ళు కానీ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా కోరుతున్నాం. ట్వంటీ ఫస్ట్ ఫైనల్ ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయింది. 21 జనవరికి
మన రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇవాళ శివ అనే పిల్లవాడు హైదరాబాద్ లో ఆడే పిల్లవాడు నిన్న 170 రన్లు చేశాడు, ఇవాళ 125 రన్లు చేశాడు శివ అనే పిల్లవాడు. ఏది అది కూడా శ్రీలంకను ఓడగొట్టారు. కనుక మన దగ్గర కూడా టాలెంట్ ఉన్నది పేద ప్రజల దగ్గర అనేది నా ఉద్దేశం. రాజీవ్ గాంధీ ఆలోచనను ఏషియన్ గేమ్స్ లో పెట్టిన తర్వాత ఆ ఆలోచన యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్ గా జీవితాంతం క్రికెట్ ను పెంపొందించడానికి రాజీవ్ గాంధీ ఆలోచనను ముందుకు తీసుకోవడానికి నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.